రేపు శనివారం రోజు పదకొండు రూపాయలతో ఇలా చేస్తే చాలు మీ కోరికలు ఇలాంటివైనా సరేనండి ఖచ్చితంగా తీరిపోతాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఏంటంటే మీరు కోరుకున్నది మీ సొంతమవుతుంది దానికి తోడు మీ కోరికలు తీరి మీరు కుబేరుల్లాగా మారిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట పిలిస్తే పలిగే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేలుపు ఆపద మొక్కులవాడు అనాథ రాక్షకు అంటే అనాథ రక్షకుడు అంటే కొలిచిన వారికి కుంగు బంగారం చేసే శ్రీనివాసుడే మన వెంకటేశ్వర స్వామి అని మనం భావిస్తూ ఉంటాము అంటే మన ఇష్టదైవం అని మనం చెప్పుకోవచ్చండి అలానే కాకుండా ఏంటంటేనండి మన కోరిక చెప్పుకొని మనం ఇలా పదకొండు రూపాయలతో పరిహారం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మనం ఏది కోరుకున్నానండి ఖచ్చితంగా జరిగి తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే ఇలా పదకొండు రూపాయలతో ప్రత్యేకించి పరిహారం చేసుకోవాలని మనకు పురాణాలు చెబుతున్నాయి పదకొండు రూపాయలతో ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే కనుక మన జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా సరే అదేంటంటే కనుక తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది సంపాదన పెరుగుతుంది మీకు అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఏంటంటే ఇలా పదకొండు రూపాయలతో మూడు కట్టండి ఇలా కట్టడం వల్ల ఏంటంటే మీ జీవితం మారిపోయి మీరు కోరిన కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది ఎంత కష్టమైన సరేనండి అంటే ఎంత కష్టమైన సమస్య అయినా సరే తీరిపోతుందనమాట సులభంగా ఏంటంటే మనం పరిష్కారాన్ని కూడా చూపించుకోవచ్చు స్వామివారికి ముడుపు ఎలా కట్టాలి అనేది మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి శనివారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్త్రీలు స్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించుకోవాలి ముడుపు కట్టి ఇంట్లో ఏంటంటే ండి ఎటువైపు ఉంచాలి అలానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము మీళ్ళంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి ముందుగా మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఆ తర్వాత స్వామివారి పటానికి తులసిమాలను సమర్పించాలి ముడుపు కట్టే ముందు ఏంటంటే కనుకనండి వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఆ తర్వాత గణపతికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతే నమ అనుకోవాలి ఇరవై సార్లు ఇలా జపించుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి ఇక స్వామి వారికి ఇలా ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుందనమాట ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇలా ముడుపు కట్టడం వల్ల మీ కోరిక ఎటువంటిదైనా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుంది ఒక తెల్లని రంగులో ఉండే కాటన్ వస్త్రం తీసుకోవాలి తెలిపే తీసుకోవాలి లేకపోతే పసుపు కూడా తీసుకోవచ్చు ఇలా తీసేసుకున్న తర్వాత అందులో చిటికెడు కుంకుమ పసుపుని వేసేసి పదకొండు రూపాయలు మనం పెట్టుకోవాలి లేదంటే కనుక మన ఇష్టాన్ని బట్టి రూపాయలు కూడా పెట్టవచ్చు నూట ఎనిమిది రూపాయలు కూడా పెట్టుకోవచ్చు యాభై ఒక్క రూపాయలు కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా మనం ఏంటంటేనండి ఆ వస్త్రంలో మూట కట్టాలి ఇలా మూట కట్టుకొని ఈ మూటను ఏంటంటే కనుకనండి మనం అంటే స్వామివారి పటం ముందు పెట్టుకోవాలి పెట్టేసి మనం ముందుగా ఆ మూటకు గోవింద నామాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసేసి స్వామివారి పటం ముందు పెట్టి మన కోరిక చెప్పుకోవాలి చెప్పేసుకొని మనం ఏంటంటేనండి మన కోరిక తీర్చమని స్వామివారిని మనం అడగాలండి ఇలా అడిగితే ఏమవుతుందంటే కనుక ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో మన కోరిక ఎలాంటిదైనా సరే ఎంత పెద్దదైనా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుంది ఆ స్వామి దయ వల్ల ఏంటంటే మన కోరిక తీరే యోగాలు కూడా మనకు కలుగుతాయి ఎలాగో ఒక రకంగా ఏంటంటే మన కోరిక తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇది చాలామంది కూడా చేస్తూ ఉంటారనమాట ఇలా ముడుపు కట్టిన వస్త్రంలో మనం డబ్బు పెట్టాం కదా ఈ డబ్బుని మనం ఏంటంటే తిరిగి మనం వాడుకోకూడదు ఇలా మనం మూట కట్టిన తర్వాత ఆ మూటని తీసుకెళ్ళి ఎక్కడైనా సరేనండి వెంకటేశ్వర స్వామి ఉంటే అక్కడ హుండీలో వేసేయండి మీ కోరిక తీరిన తర్వాత లేకపోతే ఏంటంటే కనుకనండి మీరు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తారు కదా తిరుపతికి అప్పటి వరకు ఈ మూటని దాచుకోవాలి ఈ మూట దాచేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి ముఖ్యంగా ఆడవారు అంటు ముట్టు ఉండే ప్రదేశాలలో పెట్టకూడదు అలా నీడ కూడా ఆ మూటపై పడకూడదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు అంటు ఉన్నప్పుడు మనం కొంచెం దూరంగా ఉంటేనే చాలా మంచిది అనమాట ఆ తర్వాత ఆ మూటని ఏంటంటే కనుక అంటే ముడుపుని కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు మనకు అందేలాగా కాకుండా కొంచెం అంటే మనకు అందని ప్రదేశంలో పెట్టుకుంటే చాలా మంచిది మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ ముడుపుని తీసి మనం అంటే హుండీలో సమర్పించుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ముఖ్యంగా శనివారం పూట ఏంటంటేనండి ఇలా తెలుపు రంగు వస్త్రాన్ని పచ్చేసి దీపారాధన చేసుకుని ఆ తర్వాత అందులో కుంకుమ పసుపుని పోసేసి మీరు అంటే పెద్ద కోరిక ఉందనుకోండి ఇప్పుడు మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలి లేదంటే కనుక ఆ జాబులో మిస్థిరపడాలి మాకు చక్కటి యోగాలు కలగాలి జాబు మాకు ఎలాగైనా సరేనండి కావాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళండి పదకొండు రూపాయలతోనే ముడుపు కట్టకండి కనీసం ఒక యాభై ఒక్క రూపాయలతో కానీ నూట ఎనిమిది రూపాయలతో కానీ ముడుపు కట్టుకొని కానీ కుంకుమ పసుపు పెట్టుకోవాలి వీలుంటే పచ్చకర్పూరం కూడా పెట్టుకోవచ్చు అలా కూడా మనకైతే ఫలితాలు వస్తాయి అలా కూడా మన కోరికలు తీరిపోతాయి ఇలా కట్టిన తర్వాత మన స్థితిగతిని బట్టి మనకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలామంది కూడా శనివారం పూట ఇలా ముడుపు కట్టేసి వారి కోరికను తీర్చుకుంటారని చెప్పడం జరుగుతుంది అలానే మీరు కూడా మీ కోరిక తీరిపోవాలంటే ఈ విధంగా చేసుకోండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది ఉద్యోగం రావాలన్న వారు అలానే బాగా చదువుకున్న మాకు ఎలాంటి ఉద్యోగం లేదు ఉద్యోగం లేక మేము ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చండి ఇలా ఒక్క ముడుపుతో ఏంటంటే కనుక మన జీవితం మారిపోతుంది మన కోరిక తీరిపోతుంది ఆ వెంకటేశ్వర స్వామి ఏంటంటే అనుగ్రహిస్తాడు ఎలాగైనా సరే మన కోరిక ఏదో ఒక రకంగా తీరే అవకాశాలు కూడా మనకు అధికంగా ఉంటాయి స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుందనమాట ముడుపు కడితే ఏమవుతుందంటే కనుకనండి మనకు ఒక కట్టుబడి అనమాట అంటే స్వామి యొక్క ఇంకా అనుగ్రహం కలుగుతుంది ఆయన యొక్క మీద అంటే ఆ స్వామివారి మీద భారం వేసేసి ఖచ్చితంగా కోరిక తీరుతుంది తీరిపోతుంది అనేసి మనం ఏంటంటే నమ్మకంతో ఇంకా మనం ముడుపు కడుతున్నాం కాబట్టి ఎలాగైనా సరే ఆ స్వామివారు తీర్చేస్తారని చెప్పొచ్చు కానీ ముడుపు కట్టేటప్పుడు ఇలా ఒకటే కోరిక చెప్పుకోవాలి పది కోరికలు చెప్పుకొని మీరు ముడుపు కూడా కట్టుకోవద్దు అలాగైతే కూడా మీకైతే పెద్దగా ఫలితాలు అయితే రావు అందుకే ఒక కోరిక కోరుకోండి ఎన్ని కోరికలు ఉన్నా సరే మీకు ఏదైతే మీ లైఫ్లో ఇంపార్టెంట్ ఉంటుందో ఆ కోరికను మాత్రం మీరు కోరుకొని పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మీ కోరిక తీరుతుంది అలానే కాకుండా ఏంటంటే నలభై ఒక్క రోజుల్లోనే కాదు మీకు కనీసం ఒక ఇరవై రోజుల్లో కూడా ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉంటాయనమాట ఇలా పెద్ద పెద్ద కోరికలకైతే ఏంటంటే కనుక నూట ఎనిమిది రూపాయలు రెండు వందల పదహారు రూపాయలు యాభై ఒక్క రూపాయలు పెట్టేసి ముడుపు కట్టుకుంటే చాలా మంచిది లేదంటే కనుక మీరు పదకొండు రూపాయలతో కూడా ముడుపు కట్టవచ్చు ఏమీ కాదు అలా కూడా మీకు ఫలితాలు వస్తాయి ఇలా ముడుపు కట్టడం వల్ల ఏంటంటే కనుక నండి వారికి ఆ ముడుపుని మనం సమర్పించుకుని సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత దాన్ని తీసేసి మనం కొంచెం అంటు ముట్టు లేని ప్రదేశాలలో పెట్టుకుంటే చాలా మంచిది అంటూ ఉండే సమయాలలో కావచ్చు ముట్టు అంటే ఇలా మనకు అంటు ముట్టు ఉండే సమయాలలో మన నీడ కూడా ఆ మూటపై పడకూడదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కొంచెం దూరంగా చూసేసి పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇదేంటంటే మొదటి పరిహారం ఈ పరిహారం ద్వారా చాలా మంది కూడా లాభాలను పొందారని కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆచరించుకొని మీ కోరికను తీర్చుకోండి స్వామివారి అనుగ్రహాన్ని కలిగించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి రెండవదండి ఇదేంటంటే పదకొండు రూపాయలు కేవలం పదకొండు తొమ్మిది రూపాయలతో చేసుకునేది అనమాట ఇది మనం ఏంటంటే ముడుపు కట్టాల్సిన అవసరం లేదు చాలా మంది కూడా ఇది ఆచరిస్తారని కూడా మనకి ఏంటంటే కనుక పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట ఈ పరిహారం ఈ పరిహారం కూడా ఏంటంటే శనివారం తిది రోజునే చేసుకోవాలి అలాంటప్పుడే ఫలితాలు వస్తాయి శనివారం వెంకటేశ్వర స్వామి పటం ముందు చేసుకుంటే కూడా ఫలితాలు అయితే అధికంగానే ఉంటాయని చెప్పొచ్చు ఇలా స్వామివారి పటం ముందు మనం ఏది కోరుకున్న సరేనండి ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే స్వామి అనుగ్రహం అంత చక్కగా ఉంటుంది స్వామి అంత పవర్ఫుల్ కాబట్టి తొందరగా మన కోరిక తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట మనకి ఏదైనా కష్టం వస్తే ఆ ఏడుకొండల వారిని మనము అంటే వేడుకుంటూ ఉంటాము ఆ స్వామి వారినే మనం తలుస్తూ ఉంటాము అప్పుల బాధలో ఉన్నా సరే అయ్యా నువ్వు మావా అంటే మా అప్పుని తీర్చు స్వామి మమ్మల్ని కాపాడు అని మనం కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా తీరే అవకాశాలు అయితే ఉంటాయి వెంటనే ఫలితాలు అంటే ఏది కూడా రాదండి మన స్థితిగతి బాగుంటేనే మనకు ఫలితాలు వస్తాయి మన గ్రహస్థితులు బాగాలేకపోతే మనకి ఏదైనా శాపాలు అలానే కాకుండా పాపాలు ఉంటే కూడా కొన్ని పరిహారాలు సిద్ధించవు అలానే దైవానుగ్రహాలు కూడా మనకు కలగవు అనమాట అన్నిటికన్నీ మనకు సమానం ఉంటేనే మనకు తొందరగా ఫలితాలు వస్తాయి దేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఆయన యొక్క అనుగ్రహంతో కూడా మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది మన జీవితాన్ని మనం మార్చుకోవటానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రమే చెబుతుందనమాట కాబట్టి మీకు ఒకవేళ వెంటనే ఫలితం రాకపోతే అది వేస్ట్ అని అలానే కాకుండా తొందరగా ఫలితం రాకపోతే పరిహారం సిద్ధించడని కాదు కొంచెం లేట్ అయినా కానీ ఫలితం అయితే వస్తుంది మనం ముందు చెప్పింది ఏంటంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు లేదంటే ఇంకా ప్రమోషన్స్ గవర్నమెంట్లో రావాలంటే అలా ముడుపు కట్టుకోవాలి ఇప్పుడు మనం చెప్పేవి ఏంటంటే చిన్న చిన్నవి ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తాము ఆ ఇంటర్వ్యూలో మనం చక్కగా పాస్ అవ్వాలని ఆ ఇంటర్వ్యూ ఏంటంటే కనుక మనం తప్పనిసరిగా అందులో పాస్ అయ్యి ఆ ఉద్యోగాన్ని చిన్న ఉద్యోగాన్ని కొట్టాలని మనం కోరుకునేటప్పుడు ఏంటంటే కనుక ఇలా శనివారం రోజున ఏంటంటేనండి ఇలా ముడుపు కట్టండి ఇలా అంటే ముడుపు కట్టాల్సిన అవసరం లేదు పదకొండు రూపాయలు తీసేసుకుని స్వామివారి పట్టం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఇలా సంకల్పం చెప్పుకోవటం వల్ల కూడా ఏంటంటే మనం ఇంటర్వ్యూ పాస్ అవ్వటం లేదంటే కనుక ఏదైనా ఎగ్జామ్కి వెళ్తున్నట్టయితే ఆ ఎగ్జామ్లో కూడా మనం బాగా అంటే రాయగలగాలి మంచి పాస్ మార్కు రావాలి అలానే కాకుండా ఆ యొక్క ఎగ్జామ్ మాకు అనుకూలంగా ఉండాలని కూడా ఏంటంటే పదకొండు రూపాయలు తీసుకొని ఎత్తి పెట్టేసి స్వామివారి పేరును తలుచుకొని చక్కగా ఒక దీపం పెట్టుకొని అంటే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టేసుకుని రెండు తులసి దళాలను సమర్పించేసి ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇలా పదకొండు రూపాయలు స్వామివారి పట్టం ముందు పెట్టి మీరు దేనికోసం అయితే వెళ్తున్నారో ఆ సంకల్పం చెప్పుకొని కూడా ఇంట్లో నుంచి బయటికి వెళితే కూడా ఖచ్చితంగా ఆ స్వామి మీ వెనకే ఉండి మిమ్మల్ని నడిపించి మీ యొక్క స్థితిగతిని మార్చేసి మీరు ఖచ్చితంగా ఏదైతే కోరుకున్నారో అది జరిగేలాగా చేస్తాడనమాట ఇలా కూడా మీకైతే ఫలితాలు వస్తాయి ఇది ఒకటే అని కాదు చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి చాలా మంది కూడా ఇలా పదకొండు రూపాయలతో పరిహారం చేసుకుంటారనమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే పరిహారం కొంతమంది ఏంటంటే ముడుపులు కట్టే అంత సమయం ఉండదు కదండి అలాంటి వాళ్ళు ఈజీగా చేసేసుకుని పరిహారం అనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మీ జీవితం అనేది మారిపోవటానికి అవకాశం కూడా ఉంటుంది చిన్న చిన్న కోరికల్ని తీర్చుకోవటానికి అంటే వెంటనే మనం ఫలితం పొందడానికి ఉపయోగపడే పరిహారం ఇప్పుడు మనం చెప్పేది కాబట్టి శనివారం పూట ఖచ్చితంగా చేసుకోండి అది మీరు ఇంటర్వ్యూ పరంగా కావచ్చు ఎగ్జామ్ పరంగా కావచ్చు లేదంటే కనుక ఏదైనా కోరిక ఉంది ఇప్పుడు మాకు ఏదైనా సరేనండి కావాలి అని మీరు కోరుకుంటారు చిన్న చిన్న కోరికలు ఉంటూనే ఉంటాయి పిల్లలకు బాగాలేకపోతే అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటాం భర్తకు బాగాలేకపోతే కోరుకుంటాం అలాగే ఇంట్లో మనకు అనుకూలంగా లేకపోతే మనకి ఇల్లు అనుకూలి అంటే అనుకూలించకపోతే ఇంటి పరంగా బాగుండాలి ఈ బాధలన్నీ కూడా పోవాలి మాకు నిర్దిష్ట ఎక్కువగా ఉంది ఆ దిష్టి తొలగాలి అలానే కాకుండా మాకు చిన్న ఉద్యోగం రావాలని కూడా మనం కోరుకుంటూ ఉంటాం కదా అలా కోరుకునేటప్పుడు ఏంటంటేనండి ఈ పదకొండు రూపాయల పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది స్వామి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే అండి ఇలా పదకొండు రూపాయలను పెట్టేటప్పుడు స్వామివారి పటం ముందు ఖచ్చితంగా దీపం పెట్టుకుని పెట్టుకోవాలి అంటే స్వామివారికి ముందుగా మనము ఆ పటాన్ని క్లీన్ చేసుకోవాలి ముందే మనం చెప్పుకున్నాం కాబట్టి సేమ్ అలాగే మనము అంటే ఇలా దీపం పెట్టుకొని అలాగే కాకుండా మన దగ్గర ఉండే పుష్పాలు తులసి దళాలను సమర్పించుకోవాలి తులసి లేని పూజ అనార్థం అండి శనివారం ముఖ్యంగా స్వామివారికి ఖచ్చితంగా రెండు తులసి దళాలను సరే సమర్పించాలి ఆ తర్వాత దీపం పెట్టుకోవాలి పదకొండు రూపాయలను తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మన కోరిక తీరిన తర్వాత ఆ పదకొండు రూపాయలు ఏంటంటే అంటే కనుక దానం చేయాలి లేదంటే హుండీలో వేయాలి దగ్గరలో ఉండే ఆలయాల్లో హుండీలో వేసుకోవచ్చు ఆ పదకొండు రూపాయలు కూడా ఏంటంటే మీరు ఎత్తి పెడతారు కదా ఒక బాక్స్లో వేసేసుకొని పెట్టుకోండి దీనికంటూ సపరేట్గా వస్త్రంలో పెట్టి మూట కట్టి ఇలాంటివి చేయాల్సిన అవసరమే లేదు సమయం లేదనుకునేటప్పుడు ఇలాంటివి చేసేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయి మీరే చూడండి చేసిన తర్వాత ఎంత ఆశ్చర్యపోతారు ఎంత మంచి ఫలితం వచ్చింది అలానే మీ జీవితం ఎంతలా మారిపోయింది అనేది మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ ఏంటంటే ఇలా పదకొండు రూపాయల ని మీ కోరిక తీరగాని మీరు ఈ పదకొండు రూపాయలతో స్వామివారికి నైవేద్యం కూడా చేసి పెట్టొచ్చు స్వామివారికి ఇష్టమైన దద్దోజనం అంటే దద్దోజనం కానీ లేదంటే గనక ఇలా పరమానందం కానీ లేకపోతే చిన్నగా ఏదైనా ఒక కొబ్బరికాయను తెచ్చి మనం కొట్టడం కానీ ఇలాంటివి కూడా చేయొచ్చు అలా చేసిన ఫలితాలు వస్తాయి ఆ పదకొండు రూపాయలకు కొంచెం డబ్బుని కలిపి కూడా మన స్తోమతకు తగ్గట్టు మనం ఏదైనా సరే చక్కటి పాయసాన్ని కూడా చేసి పెట్టవచ్చు అనమాట అలా కూడా ఏంటంటే స్వామివారి అనుగ్రహం ఇంకా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది లేకపోతే ఆ పదకొండు రూపాయలకు ఇంకా పది రూపాయలు కలిపేసి కొన్ని అరటిపళ్ళు ఒక ఐదు మూడు అరటి పళ్ళను కొనేసి కూడా పిల్లలకు కూడా దానం చేయొచ్చు పిల్లలకు దానం చేయడం వల్ల కూడా ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఇలా ఇవన్నీ కూడా మాకు కుదరవనుకుంటే డైరెక్ట్గా మీకు దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేసి అక్కడ హుండీలో వేసేసుకోండి సరిపోతుంది కానీ చిన్న చిన్న పరిహారాల పరంగా అయితే చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి అయితే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది చాలా చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీ కోరికలన్నింటినీ కూడా తీర్చేస్తుంది అనమాట పెద్ద కోరికలకైతే ఆ విధంగా ముడుపు కట్టండి చిన్న కోరికలకైతే ఈ విధంగా డైరెక్ట్గా స్వామివారి పటం ముందే డబ్బును పెట్టేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ డబ్బును తీసి ఒక బాక్సులో వేసేసి మీరు తాగకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి కోరిక తీరిన తర్వాత మీ ఇష్టాన్ని బట్టి దానం చేయండి హుండీలో వేయండి ఆ డబ్బుతో ఎవరికైనా ఏదైనా ఇప్పించండి చిన్న పిల్లలకు కూడా ఏదైనా కొని పెట్టండి ఇలా కూడా మీకు ఫలితాలు వస్తాయి తప్పకుండా మీకు మంచి జరుగుతుందండి చాలా ఈజీగా చేసేసుకునే పరిహారాలు అనమాట ఫలితాలు అయితే అధికంగా ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి శనివారం పూట మాత్రం ఖచ్చితంగా ఆచరించేసుకుంటే సరిపోతుంది ఎలాంటి కోరికలనైనా సరే మనం తీర్చుకోవచ్చు ఎంత పర్సనల్ కోరికనైనా సరేనండి తీర్చుకోవడానికి ఏంటంటే ఉపయోగపడుతుంది అన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామికి రకరకాల పరిహారాలు పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా చేసుకోవటం వల్ల కూడా అయితే మనకన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఒకసారి ప్రయత్నించుకోండి నమ్మకంతో ఫలితాలు అధికంగా ఉంటాయి కానీ తలస్నానం చేసే చేసుకోవాలి పరిహారాలు